హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే 10th ఇంటరు, అదేవిధంగా డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి తెలుసుకున్నట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో నోటీసెస్లో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లింక్ అయితే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ రిక్రూట్మెంట్లో మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ హెల్త్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గౌట్ మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ 14/1/2024 అంటే జనవరి 14th వరకు టైం అయితే ఉంది. ఇంకా మనకు 4 డేస్ టైం ఉంది. రేపు ఎల్లుండి 3 రోజుల్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇది మరి పూర్తి నోటిఫికేషను అప్లికేషన్ ఇందులో ఉంటాయి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసిన ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్తి నోటిఫికేషన్లో ఇక్కడ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు అనేవి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లె, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మదనపల్లెలో ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ డేట్ మీకు చూసినట్లయితే 5 PM 14/1/2024. అప్లికేషన్ ఎక్కడ మీరు అప్లై చేయాలంటే ఇది మరి టైం తక్కువ ఉంది కాబట్టి బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటరు. చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లెలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కాలేజీలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, ఇది మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కాంట్రాక్టా, అవుట్సోర్సింగా, శాలరీ ఎంత ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం ఇట్లా చూసినట్లయితే మాకు అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. టోటల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే 33 డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాయి. తర్వాత ఇటువంటి మెన్షన్డ్ బిలో ఇక్కడ కాలేజ్ హాస్పిటల్ మళ్ళీ పోస్టులు ఇచ్చారు అంటే రిజర్వేషన్ వైజ్గా. సో చూసుకోండి ఒకసారి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇంకా స్క్రోల్ చేస్తే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అండి, చైల్డ్ ఫిజియాలజిస్ట్, దీనికి ఎంఏ సైకాలజీ ఉండాలి. స్పీచ్ థెరపిస్టు, క్లినికల్ సైకాలజిస్ట్, ఇక్కడ ఎంఏ సైకాలజీ. ఇక్కడ స్పీచ్ థెరపిస్ట్కి ఏమో బీఎస్సీ స్పీచ్ థెరపిస్ట్ ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పీఈటీకి డిప్లొమా లేదా డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఫిజియాట్రిక్ సోషల్ వర్కర్ ఎంఏ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ ఉండాలి. సో కార్డియాలజీ టెక్నీషియన్కి ఏమో బీఎస్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. రిఫ్రాక్షనిస్ట్, మనకు రిఫ్రాక్షనిస్ట్ అంటే మనకు ఇది డిగ్రీలో సబ్జెక్ట్ ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఫిజియోథెరపీ ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామ్కి వచ్చేసి బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్కి ఈసీజీ టెక్నీషియన్ చదివి ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి మెడికల్ రికార్డ్ టెక్నిక్ కోర్స్ అయి ఉండాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ బీఈ, బీటెక్, ఎంసీఏ వాళ్ళు. అనస్థిషియా టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ తర్వాత అనస్థిషియా టెక్నీషియన్ డిప్లొమా ఉంటుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. ఆడియో విజువల్ టెక్నీషియన్కి ఎంసీఏ కానీ బీటెక్ కానీ, బీటెక్ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్ చూడవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఇక్కడ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చదవాల్సి ఉండాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితేనేమో బీఎస్సీ ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్కి అయితేనేమో మనకు డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బయోమెడికల్ టెక్నీషియన్ ఇది మీకు డిప్లొమా బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది 10th తర్వాత, అది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డెంటల్ టెక్నీషియన్కి ఇంటర్ తర్వాత డెంటల్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అయితేనేమో మనకు డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. లైబ్రరీ అసిస్టెంట్కు ఇంటర్మీడియట్ తర్వాత సిఎల్ఐఎస్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వేరే కోర్స్ అప్లై చేసుకోవచ్చు బిఎల్ఐఎస్ ఉన్నా కూడా. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి ఏమో ఇక్కడ ఎనీ డిగ్రీ ఉండాలి, దాంతోపాటు పీజీడీసీ ఉండాలి. ఎలక్ట్రికల్ హెల్పర్ ఇక్కడ 10th ఉండి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ల్యాబ్ అటెండెంట్ 10th సరిపోతుంది, మ్యాచ్యూర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేటు, ప్లంబరు వీటికి 10th ఉండాలి సరిపోతుంది. ప్లంబర్కి అయితే 10th కూడా ఐటీఐ ఉండాలి. స్టోర్ అటెండర్కి 10th సరిపోతుంది. బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్ ఉండాలి. ఆడియో టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సీ ఆడియో చదివి ఉండాల్సి ఉంటుంది.
ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2-3కి ఎలక్ట్రికల్ వైరింగ్ కోర్స్ చేసి ఉండాల్సి ఉంటుంది పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి. ఇదండి, ఇక ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ కంటే బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ ఉంది, మిగతా వాళ్ళకు ఎక్స్సర్వీస్మెన్ 3 ఇయర్స్, డిఫరెంట్ 10 ఇయర్స్, మొత్తానికి 50 ఇయర్స్ అంత తక్కువ ఉండాలి. ఫీ ప్యాటిలర్స్ చూసినట్లయితే మనకు డీడీ తీయాల్సి ఉంటుందండి. ఓసీ వాళ్ళకి 300, మిగతా వాళ్ళకి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. మనం డీడీ వచ్చేసి ఈ పేరు పని తీయాలి, ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లె అన్నమయ్య డిస్టిక్లో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఏమి ఉండదండి, మొత్తం టోటల్ మార్క్స్ అనుకుంటే అందులో 75% మార్క్స్ వచ్చేసి మన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఇస్తారు. రిమైనింగ్ 10 మార్క్స్, అంటే మిగతా 25లో 10 మార్క్స్ ఏమో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినాక ఎన్ని రోజులు ఖాళీ ఉన్నారో దాన్ని బట్టి ఇస్తారు. ఇంకా రిమైనింగ్ 15% వచ్చేసి మీ యొక్క సర్వీసెస్, అంటే ఎక్స్పీరియన్స్, సీనియారిటీని బట్టి వేరే ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే దాన్ని బట్టి ఇస్తారండి, చూసుకోండి ఒకసారి. ఇక అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో పాటు 10th, ఇంటర్, డిగ్రీ, ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి, మనమే సైన్ చేయాలి పేపర్ మీద, లేకపోతే రిజిస్టర్ చేస్తారు. సో అదండి. ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్ డేట్ చెప్పారు 14 జనవరి, స్క్రూటినిటీ 20 జనవరి, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు 30 జనవరి, ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మరి ఫిబ్రవరి ఫిఫ్త్ తీసుకుంటారు. తర్వాత పబ్లికేషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 5th ఉంటుంది. మీకు ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 10th రోజు ఉంటుందండి. ఇది మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ప్రింట్ తీసుకొని మీరు పనిచేస్తే ఎక్కడికైనా దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బై హ్యాండ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి, మీకు పోస్టును బట్టి ఇవన్నీ కూడా బై హ్యాండ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, పాస్ ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇవన్నీ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఏదన్నా కూడా మొత్తం నింపాల్సి ఉంటుంది. 4th to 10th వరకు చదివారు, డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది డిక్లరేషన్ మనమే ఇవ్వాల్సి ఉంటుంది, మనం కూడా ప్రింట్ తీసుకోవాలి. తర్వాత ఇది సర్టిఫికేట్ డేషన్ రైడెన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకుని పంపించాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.